संगीत అభిమానులందరికీ నమస్కారం. ఇవాళ ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అది మీ గొంతులోనే మీరు పాడాలి. మీ గొంతులోనే మీరు పాడాలి అంటే ఒక అనుమానం వస్తుంది. అదేంటండి, మీ గొంతులో మీరు పాడడం ఏమిటి? మా గొంతులోనే కదండి మేము పాడతాం, వేరే గొంతులో పాడడం ఎలా సాధ్యం అనే ఒక అనుమానం వస్తుంది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ గొంతులో ఎలా పాడుతున్నారండి, ఎలా మార్చుకోవాలి, ఇంకొంచెం మాధుర్యంగా రావాలి, ఇంకొంచెం బాగా పాడడానికి ప్రయత్నం చేస్తున్నా ఎలా చేయాలని అడుగుతారు. అందుకే మీ గొంతులోనే మీరు పాడాలి. అంటే ఫాల్స్ వాయిస్ అని అంటాం. ఫాల్స్ వాయిస్ అంటే సహజంగా మీకు వచ్చే గొంతును విడిచిపెట్టేసి వేరే గొంతులాగా పాడే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రయత్నంలో కూడా రెండు భాగాలండి. మనకు తెలిసి ఒకలాగా ప్రయత్నం చేస్తాం, మనకు తెలియకుండా కూడా వాళ్ళ యొక్క ప్రభావంతో వాళ్ళలా పాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది చాలా తప్పు, అలా మనం చేయకూడదు. సహజంగానే పాడాలి తప్ప అసహజంగా పాడడానికి మనం ప్రయత్నం చేయకూడదు. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మన గొంతు. మీ గొంతు ఎలా ఉన్నా సరే దాంట్లో ఉన్న మాధుర్యాన్ని వెతుక్కుని సహజంగా వచ్చే గొంతులోనే పాడాలి తప్ప వేరే వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళ గొంతు చాలా మాధుర్యంగా ఉంది, అలాగే నేను పాడాలి అని అనుకుని అలాగే మీరు ప్రయత్నం చేస్తే తప్పు. మీరు ఒకవేళ అనుసరిస్తే తప్పు లేదండి, అనుకరిస్తే తప్పు. అనుసరణ ఎప్పుడూ కూడా తప్పు కాదు. ఏ విషయంలోనైనా సరే, ఒక్క కళారంగంలో ఒక గానంలోనే కాదండి, ఏ విషయంలో కూడా మీరు అనుసరించినా తప్పు లేదు, అనుకరిస్తే తప్పు. ఒక మనిషికి మనిషికి ఎంతో తేడా ఉంటుంది, ఒక మనిషికి ఇంకో మనిషికి ఆలోచనలో తేడా ఉంటుంది, గొంతులో కూడా చాలా తేడా ఉంటుంది. ఆ విషయాలన్నీ ఇవాళ మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుసుకునే ముందు నా యూట్యూబ్ ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు సంగీత స్థలి. ధన్యవాదాలు. మనకి చాలామంది గాయనీ గాయకులను చూడండి. చాలామంది గాయనీ గాయకులను చూస్తున్నప్పుడు వాళ్ళు పాడుతున్నప్పుడు మనకు ముచ్చటేస్తుంది, భలే పాడుతున్నారు అని. వేలల్లో పాడుతున్నారండి, వేలల్లో నేర్చుకుంటున్నారు. ఇటు స్త్రీమూర్తులు నేర్చుకుంటున్నారు, అటు పురుషులు కూడా నేర్చుకుంటున్నారు. అంటే మగవాళ్ళు నేర్చుకుంటున్నారు, ఆడవాళ్ళు నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటున్నప్పుడు ఎలాంటి ప్రభావం పడుతుందో వాళ్ళ మీద, అంటే ఎలాంటి ప్రభావం అని అంటే, గురువుగారి దగ్గర నేర్చుకున్నారనుకోండి, గురువుగారు ఎలా పాడుతున్నారు, గమకం ఎట్లా అంటున్నారు, కళ ఎట్లా అంటున్నారు, జిలుగు ఎలా వేస్తున్నారు, ఆయన మూర్ఛన ఎలా పాడుతున్నారు, మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణ క్రియ పాడేటప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ మనకి తెలియకుండానే ప్రభావం మన మీద పడిపోయి వాళ్ళలాగా పాడే ప్రయత్నం చేస్తాం. ఇది తప్పు అని నేను అనను. ఎక్కడి వరకు తప్పు అని నేను అనను? అనుసరణ వరకు. అనుసరణ విషయంలో నేను తప్పు అని అనను, అనుకరణ విషయంలో తప్పు అని అంటాను. ఇప్పుడు చూడండి, సహజంగా మన గొంతు ఒకలా ఉంటుంది. అంటే ఏ రకంగా ఉంటుందో మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. ఏ భాగానికి వస్తుంది అంటే గంభీరంగా ఉందా, ఒక పీల గొంతులా వస్తుందా, లేకపోతే ఆడ మగ మధ్యలో ఒక గొంతు వస్తుంది అలా వస్తుందా, బేసులో వస్తుందా, పూర్తి ఫిమేల్ వాయిస్ వస్తుందా మగవాళ్ళకైతే. అదే ఆడవాళ్ళకి అనుకోండి, ఆడవాళ్ళకి రెండు మూడు రకాలుగా ఉంటుందండి. ఆడవాళ్ళల్లో కొంతమంది బేసులు మాట్లాడుతూ ఉంటారు, బేసులోనే పాడుతూ ఉంటారు. మనం వినేటప్పుడు మగవాళ్ళు మాట్లాడుతున్నారా అనిపిస్తుంది, కానీ ఆడవాళ్ళ గొంతే అది. కొంతమందిది చాలా మాధుర్యంగా ఉంటుంది. అలా మన గొంతు ఏ రకానికి చెందింది, అంటే ఏ భాగానికి చెందింది, అంటే గంభీరంగా ఉందా, పేలగా ఉందా, గాలి వాయిస్ అంటే ఈ మధ్యకాలంలో విండ్ వాయిసెస్ అంటున్నాం, విండ్ వాయిస్ లాగా ఉందా, లేకపోతే పై స్థాయిలో బాగా పాడగలుగుతున్నాం, కింద స్థాయిలో పాడలేకపోతున్నాం అని అనుకుంటున్నారా, ఏ భాగంలో ఉందో పరిశీలించండి. గాయనీమణులు పరిశీలించండి, గాయకులు పరిశీలించండి, ప్రభావం పొందండి. తప్పు లేదు, మీ గురువుగారి నుంచి అయినా మీకెవరైనా ఆదర్శమూర్తిగా ఉంటారు కొంతమంది. అంటే ఒక గాయని కానీ ఒక గాయకుడు కానీ ఆదర్శమూర్తిగా ఉంటారు. వారిలాగే నేను పాడాలి, వారి గొంతు ఎంత బాగుందో చూడు, ఎంత మాధుర్యంగా ఉందో చూడు, వాళ్ళు పాడుతుంటే ఎంత వినాలనిపిస్తుందో చూడు, ఎంత ముచ్చటగా ఉందో చూడు, ఇవన్నీ అనుకుంటాం మనం. అనుకునే వరకు ఏం తప్పు లేదండి. పాడేటప్పుడు మాత్రం సహజంగా ఉన్న మీ గొంతుని మీరు పరిశీలించండి. సహజంగా ఉన్న గొంతుతోటే పాడండి. ఆ గొంతులో మాధుర్యాన్ని వెతుక్కోండి తప్ప వేరే గొంతు తెచ్చుకొని ఇమిటేషన్ చేసి నేను పాడతాను అని అంటే అది తప్పు అని నేను అంటున్నాను. ఎందుకనంటే నేను హైదరాబాద్లో నేనుండే ప్రాంతంలో కొంతమంది ఈఎన్టీ డాక్టర్స్తో నాకు పరిచయం ఉంది. ముఖ్యంగా ఒక మిత్రుడు నాతో పరిచయం ఉంది. వారు ఈఎన్టీ సర్జన్. వారు ఎప్పుడూ కూడా రెగ్యులర్గా నాతో అనే మాట
నాతో అనే మాటే కాదండి, చాలా సెమినార్స్లో వాళ్ళు అంటూ ఉంటారు. ఏమని అంటూ ఉంటారంటే, మీ గొంతులోనే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, లేనిపోని స్లాంగ్, లేనిపోని స్టైలు, లేనిపోని వైఖరి మీరు అలవాటు చేసుకుంటే స్వరపేటిక, స్వరపేటిక అంటే మీ అందరికీ తెలుసా అండి, చాలా ముఖ్యమైన భాగము. ఇవాళ నేను మాట్లాడుతున్నాను మీతో అనంటే, ఇవాళ నేను పాట పాడుతున్నాను అనంటే స్వరపేటిక, స్వరపేటిక ద్వారానే మనం మాట్లాడుతాం, పాడతాం. అది చాలా ముఖ్యమైనది. కానీ మనం కళ్ళ మీద శ్రద్ధ చూపిస్తామండి, ముక్కు మీద శ్రద్ధ చూపిస్తామండి, నోటి మీద శ్రద్ధ చూపిస్తామండి, చెవుల మీద కూడా మనం శ్రద్ధ చూపిస్తాం. కానీ స్వరపేటిక మీద ఎలాంటి శ్రద్ధ చూపించం సరికదా, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఎంత వాడాలో స్వరపేటిక అంతకు మించి వాడుతూ ఉంటాం. ఏం తినాలో అది తినకుండా, ఏది తినకూడదో అది తిని దాన్ని ఎంత ఒత్తిడికి గురి చేస్తామంటే, ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటామంటే మనకు మాత్రమే తెలియాలి. అందుకని వారు ఎప్పుడు కూడా ఏంటి సర్జన్ గారు చెప్తారు, మీకు ఏ గొంతు అయితే ఉందో ఆ గొంతులోనే మాధుర్యాన్ని వెతుక్కుని మాట్లాడండి, పాడండి, తప్ప వేరే గొంతును మీరు ఇమిటేట్ చేసుకుని పాడడం ద్వారా కొంతకాలం గడిచిన తర్వాత మీకు ఒరిజినల్గా ఉన్న గొంతు పోయే ప్రమాదం ఉంది, పోవడంతో పాటు అనేక సమస్యలు కూడా వస్తాయని అన్నారు. ఎలా వస్తాయో వివరిస్తాను వినండి. స్వరపేటిక, స్వరపేటిక ఇంగ్లీష్లో లారింగ్స్ అంటారు. దీన్ని ఒక్కసారి గ్రాఫ్ లాగా చూస్తే, మీరు ఒక్కసారి ఏంటి సర్జన్ దగ్గరికి కానీ, ఏంటి ఫిజిషియన్ దగ్గరికి కానీ మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక్కసారి స్కాన్ చేయమని అడగండి, స్కాన్ చేస్తారు. తర్వాత మీరు మాట్లాడడమో పాడడమో చేయండి. చేసిన తర్వాత వాళ్ళ కంప్యూటర్లో కానీ ఏదైనా ఒక డిస్ప్లేలో వాళ్ళు గ్రాఫ్ని చూపిస్తారు. ఆ గ్రాఫ్ ఎలా ఉందో మీరు ఒక్కసారి పరిశీలించండి. ఆ తర్వాత స్కానింగ్ చేసిన తర్వాత లోపలికి ఇండోస్కోప్ లాగా ఇక్కడ వరకు పెట్టి గొంతు ఎలా ఉందో చూపిస్తారు డిస్ప్లేలో. చూసినప్పుడు అది రెడ్డిష్గా ఉంటుంది, అంటే ఎరుపు రంగులో ఉండి కమిలిపోయినట్టు ఉంటుందండి. అంటే ఏం చేస్తున్నాం మనం, మీరు 5 కేజీలు మోయగలరు అనుకోండి, 10 కేజీలు మీరు మోయగలుగుతారా, 20 కేజీలు తలమే పెట్టుకోవాలండి, అంతవరకు మీరు మోయగలుగుతారు. 20 కేజీలు కాదు, నేను 50 కేజీలు మోయమంటాను, మోయగలుగుతారా? మోయలేరు. ఏం చేస్తారు, చాలా ఒత్తిడికి గురవుతారు, లేకపోతే తీసి కింద పడేస్తారు. అలాగే గొంతు సహజంగా వచ్చిందనుకోండి, దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. సహజంగా కాకుండా వేరే వాళ్ళలాగా నేను పాడతాను, వేరే వాళ్ళలాగా నేను మాట్లాడతాను అంటే కుదరదు అని డాక్టర్ గారు చెప్పారు. అందుకే చాలా సెమినార్స్ నేను కూడా అటెండ్ అయినప్పుడు వారు ఏం చేశారంటే, మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మిమిక్రీని కొంతవరకు కన్సిడర్ చేద్దాము. ఎట్లా అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రదర్శన వరకు ఉంటుందండి. 5 నిమిషాలు ప్రదర్శిస్తారా, 45 నిమిషాలు ప్రదర్శిస్తారా, గంట వరకు ప్రదర్శిస్తారా, తర్వాత కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. వాళ్ళని మిమిక్రీ ఆర్టిస్టులు మీరు ఏదైనా పాట పాడమంటే వాళ్ళు సొంత గొంతులోనే పాడతారండి, సొంత గొంతులోనే మాట్లాడతారు. కానీ గాయని గాయకుల విషయానికి వచ్చేటప్పటికీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభావం చెంది వాళ్ళలాగా పాడాలని వాళ్ళలాగా వేళ్లే మారిపోయి పాడే ప్రయత్నం చేస్తారు. అసలు గొంతు ఏదో ఒక రోజుకు మనకు తెలియదండి. ఏ గొంతులో మనం పాడుతున్నామో, వాళ్ళ గొంతులో పాడుతున్నామో అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యం మనం. ఇదేదో బాగుంది కదా అంటాం. అంటే ఇలా ఏంటి సర్జన్ గారు అనేక సభల్లో ఏం చెప్పారంటే, అనేక సెమినార్స్ మేము అటెండ్ అయినప్పుడు ఏం చెప్పారంటే, మీ గొంతును తెలుసుకోండి. గొంతును ఎలా తెలుసుకోవాలి అంటే, గాత్ర ధర్మము, గాత్ర సౌలభ్యము రెండు ఉంటాయండి. గాత్ర ధర్మము, గాత్ర సౌలభ్యము. అసలు మీరు స్త్రీమూర్తి అయినా పర్వాలేదు, మీరు స్త్రీలైనా పర్వాలేదు, పురుషులైనా పర్వాలేదు, ఇది నేను చెప్తున్నది మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు మీరే పరిశీలించుకోవచ్చు. గాత్ర ధర్మము అని అంటే, అసలు మీ గొంతు ఎలా ఉంది, ఏది మాట్లాడితే బాగుంది, ఎక్కడ పాడితే బాగుంది, భాషలో కూడా భావాన్ని పలికించేటప్పుడు ఎక్కడ భావాన్ని బాగా పలికించగలుగుతున్నాను, గమకం ఎక్కడ బాగుంది, ఏ శృతిలో బాగుంది నా గొంతు, మీరు పరిశీలించుకోండి ఫస్ట్. పరిశీలించుకున్న తర్వాత దాన్ని మీరు ఒక్కసారి రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకున్న తర్వాత మీది మీరే వినండి, ఎలా ఉందో ఒక్కసారి మీరు పరిశీలించండి. తప్పులు మీకే తెలిసిపోతాయి. మీకు తెలియదు అనుకోండి, ఎవరన్నా మీకు దగ్గరలో సంగీత విద్వాంసులు ఉంటే వారిని ఒక్కసారి అడగండి, నా గొంతులో నేను పాడానండి, దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇలా నేను పాడితే పర్వాలేదా, లేకపోతే మీ శృతి మీకు తెలియలేదు అనుకోండి, ఆ శృతి సంగీత విద్వాంసుల దగ్గరకు కానీ సంగీత గురువుల దగ్గరికి వెళ్ళి మీ శృతి ఎక్కడ, మీ గొంతు ధర్మానికి ఏ శృతి అయితే సరిపోతుందో ఆ గొంతులోనే పాడే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్,
మనం నల్లగా ఉన్నాం అనుకోండి జనానికి తెల్లగా ఉండేలాగా చిన్న అలంకరణ చేసుకొని అందంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాం మనం పొట్టిగా ఉన్నాం అనుకోండి ఐ హీల్స్ వేసుకొని కాస్త పొడుగ్గా ఉన్నాం అనిపించుకునేలాగా అందరి మన్నన పొందేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాం అలా ప్రయత్నం చేసినప్పుడు కూడా గొంతుకు సంబంధించిన ప్రయత్నం కూడా చేయాలి మనం గొంతు ఒకవేళ బాలేదు అనుకోండి మీ గొంతు మీరు డిసప్పాయింట్ అవ్వకండి ఎంత గొంతు బాగోకపోయినా కూడా బాగోలేని దాంట్లో కూడా ఎక్కడ బాగుందో పరిశీలన చేద్దాం ఆ బాగున్న దగ్గర నుంచి ఒక శృతి పెట్టుకుని మీ గొంతులోనే మీరు పాడడం మొదలు పెడితే సహజంగా మీరు పాడడం మొదలు పెడితే మీ గొంతుకు లైఫ్ ఎక్కువ ఉంటుందండి ఎంత కాలమైనా మీరు పాడగలుగుతారు ఎన్ని గంటలైనా కొంచెం విశ్రాంతి తీసుకుని మీరు పాడగలుగుతారు తప్ప వేరే గొంతులాగా నేను ప్రయత్నం చేస్తే గాయనీమణులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నేర్చుకున్న గురువులాగా పాడడానికి ప్రయత్నం చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఎవరో ఒక గాయని ఎవరో ఒక గాయకుడు ద్వారా ప్రభావితులై వాళ్ళలా పాడుతూ ఉంటారు వీళ్ళు కూడా రెండు రకాలుగా చెప్పాను ఒకరు తెలియకుండా పాడేస్తూ ఉంటారండి ఒకరు తెలిసి పాడుతూ ఉంటారు ఒక రోజుకి అంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ గొంతు పూర్తిగా మారిపోతుంది అంటే డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయిపోయిన తర్వాత బాధపడే కన్నా ముందే తెలుసుకుని లేకపోతే మాలాంటి వాళ్ళని అడిగి ఏ రూట్లో వెళ్ళాలి ఎలా వెళ్ళాలో తెలుసుకుని గాత్ర ధర్మాన్ని తెలుసుకుని ఆ రూట్లో మనం ప్రయాణం చేయాలి ఇది గాత్ర ధర్మానికి సంబంధించింది ఇంకా గాత్ర సౌలభ్యము అన్నాం సౌలభ్యం అంటే కంఫర్టబిలిటీ నా స్వరతంత్రులు స్వరతంత్రులు అంటే ఇంగ్లీష్లో వోకల్ కార్డ్స్ అంటాం ఇంగ్లీష్లో వోకల్ కార్డ్స్ తెలుగులో స్వరతంత్రులు సౌలభ్యం చూడండి అంటే ఒక పాట పాడుతున్నప్పుడు పై స్థాయికి వెళుతున్నప్పుడు ఎలా పలుకుతుందో చూడండి కొంతమందికి పైన బాగా పాడగలుగుతారు పై స్థాయిలో అంటే తారా స్థాయిలో అదే మందర స్థాయికి వచ్చినప్పుడు అంటే కిందకు వచ్చినప్పుడు సరిగ్గా పాడలేకపోతారు గాలి వస్తూ ఉంటుంది అప్పుడు మనం ఏ స్థాయిలో పాడితే బాగుంటుంది అప్పుడు శృతి ప్రధానంగా చేసుకోవాలి అంటే నీ కంఫర్ట్స్ ఏంటో నువ్వు తెలుసుకోగలగాలి ఒక గమకం ఎవరో ఒక పెద్ద అయిన సంగీత గురువులు చాలా బాగా గమకం ఉంటున్నారండి అలా నేను అనలేకపోతున్నానని అదే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎప్పటికీ రాదు నేనేమంటానంటే ప్రతి మనిషికి కూడా సహజంగా కొన్ని లక్షణాలు ఉంటాయి భగవంతుడు ఇస్తాడు ఆ భగవంతుడిచ్చిన ప్రక్రియతో ఆ భగవంతుడిచ్చిన వరంతో వాళ్ళు బాగా పాడవచ్చు నువ్వు పాడలేకపోవచ్చు అదే గమకాన్ని నీ స్థాయిలో నీ శైలిలో ఒక్కసారి నువ్వు పలికి చూడు ఆలపించి చూడు ఎంత అద్భుతంగా ఉంటుందో అందుకనే సౌలభ్యాలు తెలుసుకోవాలి ఎక్కడ పాడితే బాగుంటుంది ఎక్కడ పాడితే బాగోదు ఫర్ ఎగ్జాంపుల్ జానపద గాయని గాయకులు ఉన్నారనుకోండి వాళ్ళు చాలా కాలంగా జానపదాలు పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి శాస్త్రీయ సంగీతం పాడాలని ఒక ఆశ పుట్టిందనుకోండి ఆసక్తి ఉందనుకోండి వెంటనే పాడమని మనం ఏదైనా ఒక పాట ఇస్తే ఒక గీతం ఇస్తే ఒక కీర్తన ఇస్తే వాళ్ళు పాడినప్పుడు శాస్త్రీయ సంగీతంలాగా అనిపించదండి జానపద సంగీతంలాగానే అనిపిస్తుంది అలాగే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్న గాయని కానీ గాయకుడు కానీ వారికి ఒక వెస్ట్రన్ సాంగ్ కానీ లేకపోతే ఒక సినిమాకు సంబంధించిన ఒక పాట ఇచ్చామనుకోండి ఆ పాటని లైట్ మ్యూజిక్లా కాకుండా అంటే లలిత సంగీతంలా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో పాడేస్తూ ఉంటారు అంటే సహజంగా వారికి ఆ లక్షణం ఏర్పడింది ఏర్పడిన తర్వాత అదే దాంట్లో వాళ్ళు పాడుతున్నారు కానీ అలా పాడడం తప్పు అని నేను అనను అలాగే పాడాలంటాను అలాగే మన సహజ లక్షణం ఏంటి అంటే గాత్ర సౌలభ్యం ఏంటి ఎలా పాడితే బాగుంటుంది అని పుట్టగానే ఎవరు మహనీయులు కారండి చాలా కృషి చేసిన తర్వాత చాలా కష్టపడిన తర్వాత ఒకరోజుకి మహనీయులు అవుతారు మీరు ఈవేళ పెద్ద గాయనీ గాయకులుగా ప్రసిద్ధి చెందిన శిఖరాగ్ర ప్రవేశం చేసి అందరు గుండెల్లో ఉన్నటువంటి గాయనీ గాయకులు ఎవరన్నా తీసుకోండి వాళ్ళ ప్రత్యేకతతో వాళ్ళు పైకొచ్చారు వాళ్ళ విశిష్టతతో వాళ్ళు పైకొచ్చారు వాళ్ళ గొంతుతోనే వాళ్ళు పాడి పైకొచ్చారు తప్ప వేరే వాళ్ళలాగా పాడి అంటే అనుకరించి వాళ్ళెవ్వరూ కూడా అభివృద్ధి చెందలేదు ఈవేళ మన గుండెల్లో ఉన్న ఏ గాయని మనినైనా చూడండి ఏ గాయకుండైనా చూడండి వాళ్ళకు ఒక ప్రత్యేక శైలి వారిది ఒక ప్రత్యేక గొంతు వాళ్ళ తీరులో వాళ్ళు పాడారు వాళ్ళ వైఖరిలో వాళ్ళు పాడారు మనల్ని అందరినీ ఆకట్టుకున్నారు మనం కూడా అలాగే ప్రయత్నం చేద్దాం వాళ్ళంత గొంతు నాకు బాగలేదండి అన్నారు మీరు బాగోకపోయినా బాగోలేని గొంతులో కూడా ఎక్కడో ఒక చోట బాగుంటుంది మిత్రులారా భయపడద్దు చింతించవద్దు వెతుకుతూ వెతుకుతూ వెళుతూ ఉంటే ఏదో ఒక రోజుకి విజయం వస్తుంది ఫలితం కూడా వస్తుంది మాలాంటి వాళ్ళని అడగండి అంటున్నాను అడిగి మీ గాత్ర ధర్మాన్ని తెలుసుకోండి
మీ గాత్ర సౌలభ్యాన్ని తెలుసుకోండి. ఈ రెండు తెలుసుకున్న తర్వాత మీరు ఎవరినైతే గురువుగా అనుకుంటున్నారో, ఎవరినైతే దేవుడుగా భావిస్తున్నారో, ఎవరినైతే ఆదర్శ మూర్తి అనుకుంటున్నారో, గాయని మణి కావచ్చు, గాయకుడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని గుండెల్లో పెట్టుకొని వాళ్ళని అనుకరించకండి, అనుసరించండి. అంటే ఏంటి, ఇమిటేట్ చేయకండి, ఫాలో అవ్వండి. ఎలా పాడారో తెలుసుకోండి, ఆ విధంగా పాడడానికి ప్రయత్నం చేయండి. తప్ప ఆ గొంతును మీ గొంతులాగా చేసుకుని పాడడం మొదలు పెడితే ఒక రోజుకు మీకు ఇబ్బంది తప్పదు. ఇది నా మాట కాదు, ఏంటి సర్జన్స్ చెప్తున్నారు, ఏంటి ఫిజిషియన్స్ చెప్తున్నారు, డాక్టర్స్ చాలామంది చెప్తున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు సంగీత విద్వాంసులు, ఇద్దరు ముగ్గురు ఏంటి డాక్టర్స్తో కలిసి అనేక సమావేశాలు నేను కండక్ట్ చేస్తూ వస్తున్నాను. అంటే గొంతుకు సంబంధించిన శిక్షణా తరగతులు పెడితే ఎలా ఉంటుంది, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి తాగాలి, ఏమి తాగకూడదు, ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఎలా పరిరక్షించుకోవాలి గొంతు, ఉన్న గొంతుని కొంచెం మాధుర్యంగా ఎలా చేసుకోవాలి. మేల్ కానీ ఫిమేల్ కానీ, స్త్రీకైనా అదే వర్తిస్తుందండి, పురుషుడికైనా అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇదంతా ఎందుకు మీరు చెప్తున్నారు నన్ను అడగచ్చు, ఇదంతా ఎందుకండి మీరు చెప్తున్నారు అని నన్ను మీరు అడగచ్చు అండి. ఎందుకంటే నేను ద్విగళ గాయకుడిని. ద్విగళ గాయకుడు అంటే అర్థం ఏంటంటే స్త్రీ గొంతులోనూ పురుష గొంతులోనూ పాడతాను నేను. మీరు ఇప్పుడన్నా చదివేంటండి, అసలు వేరే గొంతులాగా పాడొద్దని మీరు అంటున్నారు, మీరే ద్విగళ గానంలో ఉన్నారంటే మీరు ఇమిటేషన్ చేస్తున్నారు, మమ్మల్ని చేయొద్దు అని అంటున్నారు ఏంటని మీరు అడగచ్చు. లేదండి, నా పేరు శ్రీధర్, మా గురువు గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. వారు ఏం చేశారు, శ్రీధరి లాగా పాడు, శ్రీధర్ లాగా పాడు. అంటే నేను ఎవరిని ఇమిటేట్ చేయనండి, నేను అమ్మాయి అయితే ఎలా ఉంటుందో అదే పాడతానండి, నేను అమ్మాయి అయితే ఎలా ఉంటుందో అలాగే పాడతాను తప్ప ఎవరిని ఇమిటేట్ చేయనండి. శ్రీధర్ నా పేరు, అంటే మగ గొంతు నాది ఎలా ఉందో అలాగే ప్రజెంట్ చేస్తాను తప్ప, గానంలో నేను చెప్పేది అలాగే ప్రజెంట్ చేస్తాను తప్ప ఇమిటేట్ చేయనండి. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు. ఇలా ఇమిటేట్ చేసి పాడతాను. ఇలా పాడొద్దని ఏంటి సర్జన్ నాతో చెప్పారండి. నేను గ్రాఫ్ ఒకసారి చెక్ చేయించుకోవడానికి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మీ గొంతును మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఎంత మోతాదులో వాడాలో అంత వాడకుండా విపరీతంగా వాడుతున్నారు, మీ వాకల్ కార్డ్స్ దెబ్బతింటున్నాయి, మీరు పాడడం మానేయండి అన్నారు. కానీ జీవనోపాధి ఇదే సార్, నాకు మానడం కష్టం అన్నప్పుడు దాంట్లో మీరు వెసలుబాటు చూసుకోండి, 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో పాడండి, తప్ప కంటిన్యూ పాడడానికి ప్రయత్నం చేయకండి, ఒకరోజు మీ గొంతు దెబ్బతింటుందని చెప్పారు. అప్పుడు పరిశోధన చేయడం మొదలుపెట్టాను నేను. ఎప్పుడైనా ఎక్కడైనా మనకు ఒక అనుభవం వచ్చినప్పుడే మనం పరిశోధన చేస్తాం. ఆ పరిశోధన ద్వారా గొంతు రక్షణ ఎలా అనే దాని మీద నేను కొన్ని క్లాసెస్ నిర్వహించాలనుకుంటున్నాను. అప్పటి నుంచి నేను ఏం చేశానంటే, గొంతుని పరిరక్షించుకుంటూ ఎక్కడ వీలైతే అక్కడ చాలా తక్కువగా పెర్ఫామ్ చేసుకుంటూ వస్తున్నాను. అందుకే మిమిక్రీ ఆర్టిస్టులు చూడండి, ఒక 45 నిమిషాలు చేసిన తర్వాత వాళ్ళకి రెస్ట్ చాలా అవసరం. మిమిక్రీ ఆర్టిస్టులు కూడా వాళ్ళ కంఠం చాలా దెబ్బతింటుందండి. కానీ జీవనోపాధి అదే కాబట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మామూలు జీవితంలో మనలాగానే మనం మాట్లాడాలి. మీ భాష ఎలా అయినా ఉండనివ్వండి, మీ శైలి ఎలా అయినా ఉండనివ్వండి, మీ గొంతు ఎలా అయినా ఉండనివ్వండి, మీరు మీలా ఉండండి, ఒకరిలా ఉండకండి, మీరు మీలా పాడండి, ఒకరిలాగా మీరు పాడకండి. దయచేసి మిత్రులారా, నా మనవి మీరు ఆలకించండి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు. అలాగే అందుకని గాత్ర ధర్మము, గాత్ర సౌలభ్యము రెండూ తెలుసుకున్న తర్వాత, మీ గొంతు మీద మీకు ఒక పట్టు వచ్చిన తర్వాత పాడడం మీరు మొదలుపెట్టండి. శృతి చాలా ముఖ్యమైంది, అదే శృతిలో మీరు ఏ పాట ఇచ్చినా పాడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. శాస్త్రీయ సంగీతంలో ఉన్నవాళ్ళు కానీ, జానపద సంగీతంలో ఉన్నవాళ్ళు కానీ, వెస్ట్రన్ సంగీతంలో ఉన్నవాళ్ళు కానీ, లలిత సంగీతంలో ఉన్నవాళ్ళు కానీ, లలిత సంగీతంలో ఒక భాగంగా సినిమా సంగీతంలో ఉన్నవాళ్ళు కానీ, చాలామంది ఏం చేస్తారు, పరంపర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారనుకోండి, హిందుస్థానీ నేర్చుకున్నారనుకోండి, వాళ్ళ గురువుగా అంటే వాళ్ళ అమ్మమ్మ గారు, నాయనమ్మ గారు, తాతయ్యో, నాన్నగారు, అమ్మో, ఇంట్లో వాళ్ళే అయ్యారనుకోండి, గాయని కానీ గాయకులు కానీ, వాళ్ళ దగ్గర వీళ్ళు శిష్యరికం చేసి నేర్చుకుంటూ ఉంటారు, తర్వాత కాలంలో వాళ్ళు పాడుతూ ఉంటారు. అంటే
ఇది వంశపారంపర్యంగా కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు శాస్త్రీయ సంగీతాన్ని. అప్పుడు ఏం చేస్తారంటే శాస్త్రీయ సంగీతంలో కొంత ప్రభావితులైన కొంత ప్రభావం ఉన్నా కూడా సొంత గొంతుతో పాడుతూనే ఉంటారండి. మేజర్ పార్ట్ నేను చూస్తాను సంగీతం నేర్చుకునేటప్పుడు ఒక గురువు గారి దగ్గర నేర్చుకునేటప్పుడు ఆ గురువు గారి ప్రభావం తప్పకుండా ఉంటుంది. కానీ ముఖ్యంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఉన్నారు, వారి ప్రభావం ఇంత అంతా కాదండి. దక్షిణ భారతదేశంలోను ఉత్తర భారతదేశంలో చాలామంది స్త్రీ గాయనిమణులు వారిలాగా పాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే పురుష భాగంలోకి వచ్చినప్పుడు మంగళంపల్లి గారి ప్రభావం చాలామంది మీద ఉందండి. అంటే దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో కూడా మంగళంపల్లి గారిలాగా పాడాలి, ముఖ్యంగా తెలుగులో మంగళంపల్లి గారిలాగా శాస్త్రీయ సంగీతం పాడాలి అనుకుంటారు చాలామంది. తప్పులేదు, అనుసరిస్తున్నారు, తప్పులేదు, అనుకరిస్తే తప్పు. మంగళంపల్లి వారిది ఒక గొప్ప గొంతు అండి, అది ఎంతో మందిని ఆకర్షించుకుంది, ఎంతో మందికి అమృతాన్ని పంచింది. ఆ గొంతులాగా మన గొంతు ఉండకపోవచ్చు, కానీ నీకు ఒక గొంతు ఉంది కాబట్టి ఆ గొంతులో నువ్వు పాడు, మంగళంపల్లి వారిని అనుసరించండి, అలా మీరు ప్రయత్నం చేయండి. ఇది శాస్త్రీయ సంగీతానికి సంబంధించింది. శాస్త్రీయ సంగీతంలో చాలా వరకు అంటే 80% నా పరిశోధనలో ఏంటంటే వాళ్ళు సొంత గొంతులో సొంత తీరుతోటే పాడుతున్నారండి. ఇంకా జానపదంలో కూడా అదే తీరు. జానపదంలో ఏం చేస్తారంటే వాళ్ళకు వాళ్లే రాసుకుని వాళ్ళకు వాళ్లే ట్యూన్ చేసుకుని వాళ్ళకు వాళ్లే పాడుతూ ఉంటారు కాబట్టి అక్కడ జానపదులు పాడే వాళ్ళల్లో జానపద సంగీతంలో ఎవరి గొంతు వారిదేనండి, ఎవరి వైఖరి వారిదేనండి, ఎవరి ఉత్సాహం వారిదే, వాళ్ళు ఎంత ఊపుగా పాడుతుంటారంటే ఎంత బాగుంది గొంతు అనిపిస్తుంది జానపదాలు పాడేటప్పుడు. వాళ్ళు అనుకరించడం నాకు తెలిసి చాలా తక్కువ భాగంలో తక్కువ మోతాదులో ఉంటుంది జానపదంలో. లలిత సంగీతంలో ఒక పార్ట్గా మన సినిమా సంగీతం తీసుకుంటే ఇక్కడ చాలామంది 95% ఘంటసాల గారిలాగా పాడాలి అనుకుంటారు, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారిలాగా పాడాలి అనుకుంటారు. నేను ఆర్కెస్ట్రాలో పాడుతున్నప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి మీరు పాడుతున్నప్పుడు బాలు గారిలా ఉంది మీ గొంతు అంటారు. కానీ నేనేమంటానంటే నా గొంతులోనే నేను పాడాను, కానీ బాలు గారిని అనుసరించి పాడడం జరుగుతుంది. ఆర్కెస్ట్రా జరిగినప్పుడండి సుశీల్ గారిని తీసుకోండి, జానకమ్మని తీసుకోండి, చిత్రమ్మని తీసుకోండి. ఈ గాయని గాయకుల విషయానికి వచ్చేటప్పటికి స్త్రీలు ఏం చేస్తారంటే, అంటే ఫిమేల్ సింగర్స్ ఏం చేస్తారంటే, ఈ మధ్యకాలంలో చిత్రమ్మలాగా పాడడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. అంటే అది ఫాల్స్ వాయిస్ అంటాం, వాళ్ళ గొంతులో వాళ్ళు పాడడం లేదండి, చిత్రమ్మలాగా పాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిత్రమ్మలాగా పాడడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వేరే గొంతు వాళ్ళు పెట్టుకుని పాడుతున్నారు. అది పెట్టుకున్న గొంతు అవుతుంది, కానీ సహజంగా వచ్చిన గొంతు కాదండి. కొంతమంది జానకమ్మలాగా పాడడానికి ప్రయత్నం చేస్తారు, కొంతమంది సుశీలమ్మలాగా పాడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నేనేమంటానంటే మీరు అలాంటి ప్రయత్నం చేయకండి, ఆ పెద్దలందరినీ కూడా మీరు అనుసరించండి కానీ అనుకరించకండి, మీ గొంతులోనే మీరు పాడే ప్రయత్నం చేయండి. ఇక చూస్తే పురుషుల భాగానికి వచ్చినప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడినటువంటి పాటలన్నీ కూడా మనందరికీ సినిమా సంగీతంలో ఇవాళ ఆదర్శం. వారి ప్రభావం నా మీద కూడా ఉంది, కానీ నేను వారి లేక నేను ఎప్పుడు పాడలేదండి, నా గొంతులోనే నేను పాడాను. ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారి ప్రభావం నా మీద మరీ ముఖ్యంగా 95% ఉంటుంది. నా మీద కాదు, లక్షలాది మంది గాయకుల మీద వారి యొక్క ప్రభావం ఉంది, వారి ముద్ర ఉంటుంది. వారు ఎలా మాట్లాడారో కూడా, వారు ఎలా నిలబడ్డారో కూడా అన్నీ కూడా అనుకరించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఆర్కెస్ట్రాల్లో బాలసుబ్రహ్మణ్యం గారు లాగా పాడతారు. ఇది జీవన ఉపాధిగా తీసుకున్నాం అనుకోండి, గాయకులు నన్ను ప్రశ్న అడుగుతారు. ఏమని అడుగుతారంటే, నేను ఒకవేళ నా గొంతులోనే పాడితే ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయడు, బాలసుబ్రహ్మణ్యం గారి పాట పాడండి అని అడిగినప్పుడు అతనికి ఒక క్లారిటీ ఉంటుంది ప్రేక్షకుడికి. అతను బాలుగారు గొంతులోనే వినాలి అనుకుంటున్నాడు కదండి, నేను ఇమిటేషన్ చేయకపోతే ఎలాగా అని ప్రశ్నిస్తే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, 5 నిమిషాల పాటో, 10 నిమిషాల ప్రక్రియో, 15 నిమిషాలో, 30 నిమిషాలో ఎప్పుడైనా డిమాండ్ ఉన్నప్పుడు, అది కూడా జీవనోపాధి అయినప్పుడు మాత్రం మీరు ప్రయత్నం చేయండి. కానీ పరిరక్షించుకోండి, శ్రద్ధ వహించండి, నిర్లక్ష్యం చేయకండి. ఎంత ఇబ్బంది పెట్టాలో ఆ ఇబ్బంది కూడా తక్కువ మోతాదులో ఇబ్బంది పెట్టండి మీ గొంతుకను. అంతే తప్ప ఎక్కువ మోతాదులో మీరు ఇబ్బంది పెడితే మీ గొంతుకు దెబ్బ తినేస్తుంది. మన గొంతు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. చాలామందికి తెలియని విషయం నేను చెప్తానండి, మనం కళ్ళను చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, ముక్కు చూపించుకుంటాం, చెవి కూడా చూపించుకుంటాం, పళ్ళు చూపిస్తాం, కానీ స్వరపేటిక చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చాలా 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 అరుదుగా ఉంటారు. నేనేమంటానంటే మీరు ఒక లెక్చరర్ అనుకోండి, ఒక్కసారి స్వరపేటిక ఏంటో ఒక్కసారి తెలుసుకోండి,
సర్జన్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ స్వరపేటికి ఏంటి, నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు నేను అప్రమత్తంగా ఉండాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఏ స్థాయిలో మాట్లాడాలి, ఇంతవరకు మాట్లాడడం ద్వారా నా స్వరపేటికను నేను ఏమన్నా ఇబ్బంది పెట్టానా, నా స్వరతంత్రులు ఎలా పనిచేస్తున్నాయి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకోండి. అడిగి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుని ఆ విధంగా మనం ప్రయాణం చేయాలి తప్ప, ఎవరో పాడుతున్నారు కదా వాళ్ళ గొంతు చాలా బాగుంది కదా, అలాగే నేను పాడాలి అనుకున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. తర్వాత కాలంలో మీ గొంతు వేరే గొంతులాగా మీకు వినిపిస్తే మానసికంగా కురుంగిపోతారు. మీ గొంతు మీరు విన్నప్పుడు ఇదేంటి, ఇది నా గొంతు కాదు కదా అనిపిస్తుంది. అందుకని ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. అంటే గొంతుకు సమస్యలు ఉంటే దానికి డాక్టర్స్ ఉన్నారండి. అలాగే వయసు ప్రకారం, వయసు మీద పడుతున్నప్పుడల్లా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎలా చూస్తూ ఉంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు గొంతుల్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. వాయిస్ మాట్లాడేటప్పుడు వేరే రకంగా వినిపిస్తుంది, ఇది నాదేనా అనిపిస్తుంది, అది సహజంగా వయసుతో పాటు వస్తుంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పేదల్లా మీరు గాయని మణి అయితే, మీరు గాయకుడైతే మీ గొంతులోనే మీరు పాడండి. మీ గొంతు ఎలా ఉందో మీరు పరీక్షించుకోండి, మీ గొంతు ఎలా ఉందో మీరు తెలుసుకోండి, మీ గాత్ర ధర్మాన్ని తెలుసుకోండి, గాత్ర సౌలభ్యాన్ని తెలుసుకోండి. ఈ రెండూ తెలుసుకుని మీరు పాడే ప్రయత్నం చేయండి. ఏదో ఒక రోజున చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన గాయని మణిగా గాయకుడుగా మీరు అవతరిస్తారు, ఆ దిశలో మీరు ప్రయాణం చేస్తారు. మిత్రులారా, ఈ విషయాన్ని ముఖ్యంగా ఎందుకు చెప్పాలి అనిపించిందంటే, నేను ఆర్కెస్ట్రాల్లో పాడుతున్నప్పుడు లేకపోతే భక్తి కచేరి భజన్స్ పాడుతున్నప్పుడు గుళ్ళో ఎవరిని ఎవరో ఫాలో అవుతూ ఎవరిని ఎవరో ఇమిటేట్ చేస్తూ రకరకాలుగా పాడుతున్న సందర్భాన్ని నేను చూశాను. ఆ తర్వాత నేను దివ్యగళ గాయకుడిగా మారిన తర్వాత గొంతుకు సంబంధించిన అనేక సమస్యలు నాకు రావడం ద్వారా, డాక్టర్స్ నేను సంప్రదించడం ద్వారా నాకు కొంత అనుభవం వచ్చింది, కొంత అవగాహన వచ్చింది. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా పాడాలి, ఎలా పాడకూడదు, ఇవన్నీ నాకు తెలియడం ద్వారా నాకు తెలిసిన విషయాన్ని, పెద్దలు నాకు చెప్పిన విషయాన్ని, డాక్టర్స్ స్ట్రిక్ట్గా నాకు చెప్పిన విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు సింగర్స్ అయితే కనుక నేను చెప్పిన విషయాలన్నీ మీకు ఉపయుక్తంగా ఉంటాయి, ఉపయోగపడతాయని భావిస్తూ భవిష్యత్తులో ఇప్పటివరకు మీరు పాడితే పాడారు వదిలేయండి, పాడబోయే పాటలన్నీ కూడా అనుసరణతో పాడండి, అనుకరణతో పాడకండి. ఇది గాయని గాయకులందరికీ నేను చేస్తున్నటువంటి విన్నపము, విజ్ఞప్తి. మీ గొంతులోనే మీరు పాడాలి అనే విషయం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ, ముగింపు పలికే ముందు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ, మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తానని మాటిస్తూ అందాక సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ఉంటాను.